దర్శిలోని ఎన్ఎస్పీ కాల్వ సమీపంలో గల వృద్ధాశ్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సిద్ధ సుధీర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట మాజీ మంత్రివర్యుడు సిద్ధ రాఘవరావు ప్రతినిధి మండాతి సుబ్బారావు ఆధ్వర్యంలో సాయిబాబా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు బట్టలు పండ్లు మరియు అన్నదానం చేశారు. అనంతరం బాలాజీ వెంచర్లో 60 మంది ఎస్సీ వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య దర్శి మండల అధ్యక్షుడు కొల్లా భాస్కర్, బొగ్గవరపు సుబ్బారావు, అచ్యుత ప్రకాష్, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు మరియు సిద్ధ అభిమానులు పాల్గొన్నారు. మన సిద్ధ సుధీర్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా స్వీట్స్, అలాగే మిగతా కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు, అన్నీ కూడా బట్టలు, అన్నీ కూడా చీరలు అన్నీ కూడా సుధీర్ బాబు గారు ఆధ్వర్యం పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. మన ప్రీతమ నాయకులు సిద్ధారావు సిద్ధరామరావు గారు, లక్ష్మీ పద్మావతి యొక్క కుమారుడు మన సిద్ధ సుధీర్ బాబు గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసుకొని బట్టలు భోజనాలు వృద్ధులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క దాతృత భావము వాళ్ళ శ్రీరామ రక్షగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా నా యొక్క సాయిబాబాను కోరుకుంటున్నాం.